ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత ముమ్మరం చేసింది. మొదటి రోజు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నేలమట్టం చేసిన రష్యా రెండు రోజు జనావాస ప్రాంతాలను టార్గెట్ చేసుకుని బాంబులు కుమ్మరించింది. జనాలు ప్రాణాలు చేతపట్టుకుని బ్రతుకు జీవుడా అని నగరం విడిచి పారిపోతున్నారు. ఆ భయానక బాంబుల మాతలోకి అప్పుడొకడు దిగాడు. ప్రత్యక్ష యుద్ధాన్ని షూట్ చేయడానికి కెమెరాతో సిద్ధమయ్యాడు ఆస్కార్ అవార్డు గ్రహీత దర్శకుడు నటుడు సీన్ పెన్. ఉక్రెయిన్పై దాడులను మరింత ముమ్మరం చేసిన రష్యా రెండో రోజు కూడా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. మొదటి రోజు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నేలమట్టం చేసిన రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై ముప్పేట దాడి చేసింది. కీవ్పై యుద్ధ విమానాలు గర్జించాయి. యుద్ధ సైరన్లు బాంబుల మోతతో నగరం మారుమ్రోగింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పౌరులు బతుకు జీవుడా అని బంకర్లలోకి వెళ్లిపోయారు. నగరాన్ని వదిలి దూర ప్రాంతాలకు పారిపోయారు. ఈ భయానక సమయంలో అమెరికా నుంచి ఒకడు ప్రాణాలకు తెగించి వచ్చాడు. జరుగుతున్న యుద్ధాన్ని షూట్ చేయడానికి కెమెరాలతో దిగాడు. రష్యా సైనిక పోరుపై అమెరికా నటుడు దర్శకుడు సీన్ పెన్ డాక్యుమెంటరీ షూటింగ్ మొదలుపెట్టాడు. ఆయన రాజధాని కీవ్లో బిజీ బిజీగా షూటింగ్ చేశాడని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఆయన కనిపించారు. రష్యా చేపడుతున్న సైనిక చర్య వేళ అన్ని ఘటనల్ని రికార్డు చేసేందుకు ఈ దర్శకుడు కీవ్కు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. యుద్ధ సన్నివేశాలను డాక్యుమెంటరీగా తీసి రష్యా ఉక్రెయిన్పై చేసిన దాడిని ప్రపంచానికి తెలియజేస్తారని ఆయన ఉక్రెయిన్లో ఉండి దేశానికి మద్దతు తెలుపుతున్నారని కీవ్ అధికారికంగా వెల్లడించింది. ఆయన ధైర్యం నిజాయితీకి మా దేశం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ సమయంలో అమెరికాపై కూడా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వ్యంగ్యంగా విమర్శలు గుప్పించింది. పాశ్చాత్య రాజకీయ నేతలతో సహా ఎంతో మందికి లేని తెగువను ఆయన ప్రదర్శించారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. డైరెక్టర్ సీన్ పెన్ రెండుసార్లు ఆస్కర్ అవార్డులను అందుకున్నారు. గురువారం ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ప్రకటించగానే ఉక్రెయిన్లో వాలిపోయి తన వీడియో రికార్డింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. యుద్ధ విమానాలు ఎంత భయానక పరిస్థితులను కల్పించినా భయపడకుండా ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా అక్కడే ఉంటూ రష్యా చర్యలపై వీడియోలు తీస్తున్నారు. ఉక్రెయిన్పై అన్ని వైపులా దాడులు చేస్తోంది రష్యా సైన్యం. మిసైల్ వైమానిక దాడుల్లో ఉక్రెయిన్ మిలిటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా ఇలాంటి విధ్వంసక భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్కు దగ్గరలోని కెర్సన్లోకి ప్రవేశించాయి. ఆ ప్రాంతంపై పట్టు బిగించాయి. ఉక్రెయిన్లోని మిలిటరీ స్థావరాలను ఉక్కిరి బిక్కిరి చేసి పూర్తిగా పట్టు బిగిస్తున్నాయి రష్యా బలగాలు. అయితే తాము 1000 మంది రష్యన్ సైనికులను చంపేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది.